తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చీరాల మండలం వాడరేవు వేటపాల మండలం కటారివారిపాల మత్స్యకార గ్రామాల పెద్దలతో మంత్రి అప్పలరాజు సమక్షంలో జరిగిన చర్చలో సమస్యకు పరిష్కారం చూపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వాడరేవు మత్స్యకారులతో మాట్లాడేందుకు మత్స్యశాఖ ఏడీ వాడరేవు వచ్చిన సందర్భంగా గ్రామంలోని మత్స్యకారులు కొందరు తమ అభిప్రాయం తీసుకోలేదని చెప్పారు. తమ అభిప్రాయాలను అధికారులకు వివరించారు. पैन सर పేటపాలెం మండలంలోని కటారివారిపాలెం మరియు ఓడరేవు గ్రామాల మధ్య మత్స్యకారుల మధ్య ఏర్పడుతున్న వలల వివాదాన్ని ఈ మధ్య కాలంలో గౌరవనీయులు మంత్రివర్యులు మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ అప్పలరాజు గారు పరిష్కరించడం జరిగింది. సో బల్లవల వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. సో ఆ పూర్తిగా నిషేధించినప్పుడు ఆ మత్స్యకారులు ఏ విధంగా నష్టపోతారో వారికి ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రత్యాయ మార్గంగా ఆలోచించి వాళ్ళకి ఏం ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాలనో కోరుకోమని అడగడానికి క్రిమినల్ కమిటీ లాగా నన్ను జేడీ ఫిషరీస్ డిఎస్పీ గారు మరియు ఆర్డీఓ గారిని పంపించడం జరిగింది. సో అది మేము మత్స్యకారులతో చర్చించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ మేము ఒకసారి ఈ యొక్క ఇమ్మీడియట్గా ఆపేస్తున్నారు కాబట్టి ఏమేం ప్రత్యేక మార్గాల్లో మేమంతా ఒక మీటింగ్ వేసుకొని చర్చించుకొని ఆ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా తమకు ఇస్తాం సార్. ఈరోజు ఈవినింగ్ లోపు ఇస్తామన్నారు. సో వారు ఏవైతే డిమాండ్లు కొడుతున్నారో అవన్నీ కూడా మళ్ళీ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రకాశం.